మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కన్నతండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, లైవ్ ద్వారా ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియులైన సహోదరి సహోదరులకు, దూర ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రిల్లరా, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో, అలాగే కాట్రావులపల్లి జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని చక్కగా ప్రకటిస్తూ అనేక మంది ఆత్మల భారం కలిగి ముందుకు కొనసాగుతున్నటువంటి నాని అన్నయ్య గారు వాక్యంతో ముందుకు వెళ్ళడమే కాకుండా దేవుడు తనకిచ్చినటువంటి తలాంతులను చక్కగా వాడుకుంటూ ఎన్నో కీర్తనలు రాస్తూ ఈరోజు మరొక కొత్త కీర్తన మనకి పరిచయం చేస్తున్నారు. ఈరోజు రిలీజ్ అవబోతున్నటువంటి ప్రోమో ఖచ్చితంగా అనేక మంది హృదయాలను అది వెలిగిస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రిల్లరా, ఆ పాట నేను విన్నప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని భావాలు, అదేవిధంగా నా అనుభవాలతో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నానండి. వివాహమైన తర్వాత ప్రతి దంపతులు వారి వైవాహిక జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి ఇంచుమించుగా చాలా వరకు చాలా ఫ్యామిలీస్కి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఒక బహుమానం గర్భఫలం. చాలామంది కుటుంబాలు గర్భఫలాన్ని పొందుకుంటున్నాయి. ఆ గర్భఫలాన్ని మోస్తూ 9 నెలలు తల్లి గర్భంలో చాలా చక్కగా డిజైనింగ్ అనేది జరుగుతుంది. ఒక స్త్రీ గర్భాన్ని ధరించిన తర్వాత, నెల తప్పిన తర్వాత స్త్రీ యొక్క మానసిక పరిస్థితులు, కుటుంబం, భర్త తరపు కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా చాలా స్పెషల్గా చూస్తూ ఉంటారండి స్త్రీలను. ఆ నెల తప్పిన స్త్రీని ఒక గాజు బొమ్మలా చూస్తూ ఉంటారు. తినే పౌష్టిక ఆహారం విషయంలో కానివ్వండి, ప్రశాంతతనిచ్చే విషయంలో కానివ్వండి, చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. ఒక డాక్టర్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఇచ్చే మందులు, తీసుకునే పౌష్టికాహారం ఇవన్నిటితోని 9 నెలలు బిడ్డ చక్కగా ఎదుగుతుంది, కేవలం వీటి మీదే డిపెండ్ అయ్యుండి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ టిఫా స్కాన్ చేసినప్పుడు కానివ్వండి, కొన్ని స్కానింగ్స్ చేస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళకి గర్భంలో శిశువు ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఆ స్కానింగ్లో 2 నెలల తర్వాత ఒక్కొక్క స్కానింగ్ చేస్తున్నప్పుడు, ఆ స్కానింగ్లో రిపోర్ట్ చూసినప్పుడు నా బిడ్డ ఎంత చక్కగా ఎదిగాడు అనే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. అయితే ఏ డాక్టర్ కూడా ఈ భూమి మీద నాడీ వ్యవస్థ నిన్న రాత్రి 1 గంట నుండి 2 మధ్యలో తయారైందని చెప్పగలరా? పర్టికులర్గా ఈ టైంలో తయారైందని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరండి. భక్తుడు రాస్తాడు 139 కీర్తనలో, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. నిజంగా బిడ్డలు తయారయ్యే విధానం అద్భుతం అండి. ఇందులో భర్త పాత్ర కానీ భార్య పాత్ర కానీ ఎంత మాత్రమూ లేదు. ఆయన తన బహుమానాన్ని గొప్పగా డిజైన్ చేస్తున్నారు. అయితే 9 నెలలు పూర్తయిన తర్వాత ఒక స్త్రీ తన ప్రసవ సమయం దగ్గర పడుతున్నప్పుడు ఎన్నో నొప్పులు కోరుస్తుంది, చచ్చి బ్రతుకుతుంది. ఎందుకంటే బిడ్డ బయటకు రావాలంటే చాలా పెయిన్స్ ఎదుర్కోవాలి. అలా బయటకు వచ్చిన తర్వాత, ఆ పెయిన్స్ని ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు హృదయాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, సాయంకాలం కాగానే చీకట్లు అలుముకున్న ఆకాశాన్ని మనం చూసినప్పుడు, మిలమిలలాడే మిలమిల తలతల మెరిసే నక్షత్రాలు చూస్తే మనసుకి ఎంత సంతోషంగా ఉంటుందండి, చాలా హ్యాపీగా ఉంటుంది, కలకలలాడుతూ ఉంటుంది, కళ్ళకు చాలా రమణీయంగా అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లలకి ఏరింతలు, మాటలు, తడబడుతూ వాళ్ళు వేస్తున్నటువంటి అడుగులు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబంలోని ఒక ప్రశాంతత, ఒక ఆనందం ఉంటుందా ప్రతి ఒక్క కుటుంబంలోని? వాళ్ళ కేరింతలు, వాళ్ళ నవ్వులు, వాళ్ళ బోసి నవ్వులు ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. సో ఎప్పుడైతే పిల్లలు చేతిలోకి వచ్చేస్తారో అప్పటితో ఫినిష్ అయిపోయింది అనుకుంటారు. ముందు నుంచి 9 నెలల్లో ఎంత కేర్గా చూసుకుంటారో కుటుంబ సభ్యులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, భర్త తరపు కుటుంబ వస్తులు కానివ్వండి, ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, ఎప్పుడైతే బిడ్డ బయటకు వస్తుందో ప్రసవ వేదన పూర్తయిన తర్వాత, ఇక అక్కడి నుండి ఆలోచిస్తే, సమాజం పరిస్థితి మనం ఆలోచిస్తే, దేవుడు ఒక తెల్ల కాగితాల పుస్తకంగా ఆ బిడ్డనిస్తున్నాడు. అయితే ఎంతమంది ఆ బిడ్డ వ్యక్తిత్వం విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నామండి తల్లిదండ్రులుగా? ఆలోచించండి. ఇక బిడ్డ చేతిలోకి వచ్చాడు కదా, అయిపోయింది అని అనుకుంటుంది సమాజం. కానీ దేవుడు అంటున్నాడు, నీకు తెల్ల కాగితాల పుస్తకాన్ని ఇస్తున్నాను బిడ్డ రూపంలో, మరి నువ్వు దాన్ని ఎలా డిజైన్ చేస్తున్నావు అని అడుగుతున్నారు.
పిల్లల చేతిలోకి వచ్చిన తర్వాత అక్కడ నుండి కుటుంబ సభ్యులు కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులు కానివ్వండి, ఎలా ఉంటున్నాయండి? వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తారు, ఫోన్కి అడిక్ట్ అయిపోతారు, వీడియో గేమ్స్, నోటికి బూతులు వస్తూ ఉంటాయి, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు, సంస్కారపు విలువలు కోల్పోతూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే కేవలం 9 నెలల కష్టం మాత్రమే జీవితం అనుకుంటున్నారు. 9 నెలలు పూర్తయిన తర్వాత ప్రసవ వేదనతో బయటకు వచ్చిన తర్వాత ఇంక అయిపోయింది, ఇంతే ఎండింగ్ అనుకుంటున్నారు. కానీ దేవుడిచ్చినటువంటి ఆ తెల్ల కాగితాల పుస్తకంలో ఏం రాస్తున్నారండి ప్రతి తల్లిదండ్రులు? 10 ఏళ్ళు పూర్తయ్యే లోపు ఆ పుస్తకాన్ని, తెల్ల కాగితాల పుస్తకాన్ని తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నామండి? చెత్త అంతా నింపేస్తున్నాం, ఆ పుస్తకాన్ని నల్లగా చేసేస్తున్నాం, రకరకాల చెడ్డ ఆలోచనలు వాళ్ళకి ఎక్కించి చింపేస్తున్నాం. కనీసం నీతి విలువలు రాయడానికి ఎక్కడ గ్యాప్ కూడా ఇవ్వట్లేదండి 10 ఏళ్ళలోపు తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే. ప్రిల్లరా, నాని అన్నయ్య గారు రాసినటువంటి పాటలో భక్తుల చరిత్రలు వివరిస్తూ అన్నగారి గురించి రాశారండి ఆ పాటలో. అన్నగారు ఎల్కానా ఇద్దరు కూడా ప్రార్థన చేసి వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత బిడ్డను పొందుకుంటారు. పొందుకున్న తర్వాత డైరెక్ట్గా దేవుని సన్నిధికి అప్పగించలేదండి అన్న, ఎల్కానా కానివ్వండి. సమూయేలు గారి తెల్ల కాగితాల పుస్తకంలో పాలు విడిచేంత వరకు సమూయేలు జీవితంలో చక్కగా దైవికమైన ఆలోచనలతో రాశారు. ఎన్నో అద్భుతమైన విషయాలు సమూయేలు మనస్సు పొరల మీద రాశారు. ఆ తర్వాత ఇందులో హన్నాతో పాటు ఎల్కానా పాత్ర కూడా ఉంది. ఆయన జీవితాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తే భార్యభర్తలు ఇరువురు కలిసి చక్కగా ఆ పాలు విడిచే 5 ఏళ్ళు టైంలో ఎన్నో విలువైన మాటలు రాశారు సమూయేలు గారి జీవిత పుస్తకంలో. దేవుని యొక్క మందిరానికి అప్పగించిన తర్వాత కూడా దేవుని మాటలు లిఖించారు కాబట్టి దైవాకర్షణ వైపే ఆ పిల్లాడు ముందుకు కొనసాగడానికి అవకాశం లభించింది. అలా సమూయేలు గారి జీవిత చరమాంకానికి వచ్చేసరికి ఆయన పుస్తకంలో, జీవితం అనే పుస్తకంలో ఎన్నో దేవుని కోసం చేసిన పనులు లిఖితమయ్యాయండి. జీవిత చరమాంకంలో ఎన్నో పేజీలు దేవుని కోసం లిఖితమయ్యాయి సమూయేలు జీవితంలో. అక్కడి నుండి ఈ భూమిని విడిచిపెట్టి సమూయేలు గారు వెళ్ళారు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేశారు. కారణం పునాది, తల్లిదండ్రులు చక్కగా దేవుని మాటలు ఆ బిడ్డ మనస్సులో ముద్రించారు. ఇక ఎలిజబెత్ జకరియా జీవితంలో కూడా బాప్తిజమం ఇచ్చి యోహాను పరిస్థితి కూడా ఇంచుమించుగా అలాంటిదే. తల్లిదండ్రులు చక్కటి పునాదినేశారు. ప్రిల్లరా, ఇలా మనం ప్రతి విషయంలోని కూడా పిల్లల్ని చక్కగా డిజైన్ చేయగలిగితే పిల్లలు పుట్టిన తర్వాత నిజంగా అసలైన ప్రసవ వేదన తల్లిదండ్రులకు మొదలవుతుందండి, నా అనుభవాలతో చెప్తున్నాను. ఎందుకంటే ప్రసవ వేదన నొప్పులు ఎలా ఉంటాయో ఒక తల్లిగా నేను గమనించాను. రీడింగ్ 90+ దాటిపోతూ ఉన్నప్పుడు ఎముకలు విరిచేసే అంత నొప్పి ఒక తల్లిగా నేను భరించాను. అయితే అంతకంటే లోతైన భయం అంటే ఏంటో తెలుసా అండి, లోతైన బాధ ఏంటో తెలుసా? ఒక సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరానికి వస్తున్నప్పుడు, 2వ సంవత్సరం పూర్తయి 3వ సంవత్సరం పిల్లలకు వస్తున్నప్పుడు, ప్రతి క్షణం వాళ్ళ వ్యక్తిత్వము అనే ఒక క్వాలిటీని డిజైన్ చేయడానికి రోజులో 24 గంటల సమయం ఉంటే ప్రతి క్షణం తల్లి తండ్రి ప్రసవ వేదన పడాలండి. బిడ్డకు ఒక చక్కటి వ్యక్తిత్వాన్ని రూపొందించాలంటే, నిజం నేను చెప్పేది, లోకంలోకి వెళ్తారు ఏవో నేర్చుకుంటారు, కుటుంబ సభ్యులు చుట్టాలు ఎవరో వస్తారు వాళ్ళ నుంచి ఏదో నేర్చుకుంటారు, ఆ మాటలు పలుకుతూ ఉంటే మరలా వాళ్ళని సరిగ్గా సరైన త్రోవలు నడిపించడానికి మరలా ప్రసవ వేదన పడాలి. పౌలు భక్తుడు మాట్లాడతాడండి, క్రీస్తు యొక్క స్వారూప్యము మీలో చూడవలనని నేను ప్రతిరోజు ప్రసవ వేదన పడుతున్నాను అని. ప్రిల్లరా, తల్లిదండ్రులుగా సమాజాన్ని ఎక్కడికో వెళ్ళి మనం సరిచేసేదానికంటే కూడా ముందు క్రీస్తు స్వారూప్యము ప్రతి తల్లిదండ్రులకి రావాలి. పిల్లలు చాలా నేర్పిస్తారండి, చాలా ఓర్పు నేర్పిస్తారు. ప్రతి క్షణం టెన్షన్లో తిట్టేస్తూ ఉంటాం, కసిరేస్తూ ఉంటాం, ఎంతో పేషెన్స్ నేర్చుకోవచ్చండి. దేవుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నారు. అలాగే పిల్లల్ని అలా మనం డిజైన్ చేస్తున్నప్పుడు ఆ ప్రసవ వేదన దేవుని కోసమైతే మనం ఎంతోమంది పిల్లలను చక్కగా దేవునిలో పెంచవచ్చు. ఈ పాట నాని అన్నయ్య గారు ఏ బాబు కోసమైతే రాశారో, కేవలం ఆ బాబు కోసమే కాదు కానీ ఈ పాట వింటున్న ప్రతి ఒక్క తల్లి తమ యొక్క కర్తవ్యాన్ని, ప్రతి ఒక్క తండ్రి తమ యొక్క కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కోసం ఉన్నతమైన అర్హమైన పాత్రలుగా పిల్లల్ని తయారు చేయాలని, వారి చిట్టి చిట్టి చేతులు, బుల్లి బుల్లి పాదాలు,
చిన్నప్పుడు చూస్తే ఎంత ముద్దుగా ఉంటాయో, పెద్ద అయిన తర్వాత కూడా సత్క్రియలు చేస్తున్నప్పుడు అంతే ముచ్చటగా ఉండేలా మన పిల్లల్ని తయారు చేసుకుందామండి. ఖచ్చితంగా ఈ పాట అనేక మంది హృదయాలను తడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాని అన్నయ్య గారికి సభ తరపున వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు. పాట నిమిత్తము అనేక మంది తల్లుల హృదయాలు వెలగాలని, పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలని తన అమూల్యమైనటువంటి మాటల ద్వారా మనకి చక్కగా పాట కొరకు వివరించినటువంటి చెల్లెమ్మకు నా ప్రత్యేకమైన వందనాలు. ఈ పాటను బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు ప్రార్థన చేసి ప్రారంభిస్తారు. సరే, ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, ప్రభువా, మీరు మీ పిల్లల ముఖ మాకు అనేకమైన తలాంతులను గ్రహించి వాటిని మీ సేవార్థమే వినియోగించుకోవడానికి సహాయం చేసి ఈరోజు మీ కుమారుని ద్వారా ఒక నూతనమైన గీతాన్ని ఆవిష్కరింపజేస్తూ ఉండగా తండ్రి, ఆ అనేకుల హృదయాలలో అది స్థానాన్ని సంపాదించినట్లు, అనేక మందిని ఆలోచింపజేయనట్లు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. సత్క్రియలను కలిగి నీలోన పెంచుటకు నా